అప్పలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అమ్మ ఒడి ఈ కార్యక్రమం మీద చర్చలో ముందుగా నాకు అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షులుగా మీకు అలాగే సభా నాయకుడికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అమ్మ ఒడి గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడే మన మంత్రి గారు చెప్పారు, ఇది ఒక విప్లవం, విద్యా విప్లవం ఒక మాటలో చెప్పాలి అంటే. ఈ అమ్మ ఒడి గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఒక మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష. నవరత్నాలు అన్నటువంటివి సంక్షేమ పథకాలు, వన్ ఆఫ్ ది నవరత్నాలు ఈజ్ అమ్మ ఒడి అన్నటువంటిది ఒక వెల్ఫేర్ స్కీమ్ అని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. నేను దాంతో ఏకీభవించిన అధ్యక్ష, దీని సంక్షేమ పథకం అనే దానికంటే కూడా ఒక సంస్కరణ అన్నారు. నాట్ ఓన్లీ అమ్మ ఒడి, రైతు భరోసా తీసుకున్న, ఆరోగ్యశ్రీ తీసుకున్న, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్న రీతిలో దీన్ని చూడకూడదు అధ్యక్ష. వీటన్నిటినీ కూడా సంస్కరణల కిందే మనం మాట్లాడాలి అధ్యక్ష. సంస్కరణే. ఎస్, ఎందుచేతంటే అమ్మ ఒడి అనేది ఏదో అమ్మలకి 15,000 రూపాయలు ఇచ్చిన దగ్గర ఆగిపోలేదు అధ్యక్ష. దానిలో ఇంకా చాలా కాంపొనెంట్స్ ఉన్నాయి. విద్య, ఉచిత విద్య ప్రతి విద్యార్థికి కూడా, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద అందరికీ ఉచితంగా విద్య అందించాలనేటటువంటి దిశగా, దానిలో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్ కూడా ఇన్కార్పొరేట్ చేసినటువంటి రిఫార్మ్, సోషల్ రిఫార్మ్. మరి అలాగే రైతు భరోసా కూడా అలాంటిదే అధ్యక్ష. రైతులకి ఏదో సంవత్సరానికి 13,500 రూపాయలు ఇవ్వడం దగ్గర ఆగిపోలేదు అధ్యక్ష. రైతులు ఉచితంగా బీమా ఇచ్చింది, రైతులకు ఫ్రీగా కరెంట్ ఇచ్చింది. మరి అలాగే రాబోయే రోజుల్లో రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తుంది, పూర్తిగా వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసేటటువంటి ఎనదర్ రిఫార్మ్. అది లైక్ వైజ్ ఆరోగ్యశ్రీ, సెక్రటేరియట్స్, ఇప్పుడు గవర్నెన్స్ని, పరిపాలనని వికేంద్రీకరించడం, వీటన్నిటినీ కూడా సంస్కరణల రూపంలోనే వీటిని మనం చూడాలి అధ్యక్ష. అధ్యక్ష, దీని గురించి మాట్లాడే ముందు ఇప్పుడే మన మంత్రివర్యులు కొంత డేటా ఇచ్చారు అధ్యక్ష మనకి. మన ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేటు 67.35, ఫిమేల్ లిటరసీ రేటు 59%. మరి మన ఆన్ పవర్ ఇండియా కంపేర్ చేసుకుంటే 72.98, అంటే 73% ఇండియాలో ఉంటే మన ఏపీలో 67% ఉంది అధ్యక్ష. చాలా వేరియేషన్ ఉంది అధ్యక్ష. ద సెకండ్ థింగ్, డ్రాప్ అవుట్ రేట్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి అధ్యక్ష. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు, అంటే ప్రైమరీ లెవెల్లో డ్రాప్ అవుట్ రేట్ అయితే 0%, ఎక్కడ డ్రాప్ అవుట్స్ లేరు అధ్యక్ష. కానీ సెకండరీ లెవెల్కి వచ్చేసరికి, అంటే 8th to 10th మధ్యలో తీసుకుంటే 3.94% ఉంది అధ్యక్ష. అంటే ప్రతి 100 మంది పిల్లల్లో 4 స్కూల్ మానేస్తున్నారు అధ్యక్ష. ఇందులో బాయ్స్ అయితే 4.42%, గర్ల్స్ అయితే 3.46% అధ్యక్ష. మరి అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటటువంటి వారు, అంటే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వెళ్ళేటటువంటి పిల్లలు, ఇంచుమించుగా 23% పిల్లలు మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేస్తూ ఉన్నారు అధ్యక్ష. రెస్ట్ ఆఫ్ దెమ్, అంటే 77% ఆఫ్ ది చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్, అంటే గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఫినిష్ చేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు అధ్యక్ష. దీస్ 2 ఫిగర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి లిటరసీ పెంచడం, 100% అక్షరాస్యత దిశగా అడుగు వేయటం. రెండవది డ్రాప్అవుట్స్ని 0% చేయాలి. అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ దగ్గర ఆగిపోకుండా హైయర్ ఎడ్యుకేషన్ పంపించడానికి కూడా ఏ ప్రభుత్వాలైనా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే ఈ డ్రాప్అవుట్కి సంబంధించి, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసే వాళ్ళటువంటి డేటా కూడా మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మరి అమ్మఒడి గురించి మాట్లాడడానికి ముందు ఇది సామాన్యుడికి ఇది ఒక వరం లాంటిదని మనందరం కూడా చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మీ అనుమతితో ఇది నా కొద్దిగా వ్యక్తిగతమైనటువంటి విషయం అధ్యక్ష. సభ దృష్టికి
మరి అలాగే ఈ రాష్ట్ర ప్రజానీకం దృష్టికి ఒక సామాన్యుడి మనోగతం ఎలా ఉంటుందో, చదువుకోవటం అనేది ఎంత కష్టమో, హైయర్ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు గురవ్వచ్చు, ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా కూడా ఒక విద్యార్థి, సామాన్య విద్యార్థికి ఎంత లాభం చేకూరుతుంది, ఎంత నష్టం చేకూరుతుంది అన్నటువంటిది నా జీవితంలో జరిగినటువంటి సంఘటనని మీ ముందుంచుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను చదువుకున్నది 7వ తరగతి వరకు ఎంపీపీయూపీ స్కూల్ దేవునల్తడ వజ్రకోతూరు మండలం పలాస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా. నేను చదువుకునే రోజుల్లో ఇంటర్వెల్లో బెల్ కొడితే మేము పరిగెత్తి బయటకు వెళ్ళేవాళ్ళం అధ్యక్ష. ది పర్పస్ ఆఫ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద స్కూల్ ఈజ్ డిఫరెంట్. మా స్కూల్ ఎదురుగా ఒక చెరువు ఉండేది అధ్యక్ష, అక్కడికి మేము టాయిలెట్స్కి వెళ్ళేవాళ్ళం అధ్యక్ష. ఇప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పు లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక సంస్కర్త ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ స్కూలు నాడు నేడు కింద ఇంక్లూడ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆ స్కూల్కి రన్నింగ్ వాటర్తో పాటు పూర్తి స్థాయి టాయిలెట్స్ విత్ కాంపౌండ్ వాల్ వచ్చిందని ఈ సభ దృష్టికి చాలా గర్వంగా నేను తీసుకొస్తాను. 7వ తరగతి తర్వాత ఏపీఆర్ స్కూల్ ఎంట్రన్స్ రాసి సింహాచలం ఏపీఆర్ స్కూల్లో జాయిన్ అయ్యాను అధ్యక్ష. విశాఖపట్నం జిల్లా సాక్షాత్తు అప్పన్న స్వామి పాదాల చెంత ఉండేటటువంటి స్కూల్ అధ్యక్ష. అది 51 ఎకరాల్లో చాలా సువిశాలమైనటువంటి క్యాంపస్, పెద్ద పెద్ద బిల్డింగ్లు, రెసిడెన్షియల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ అధ్యక్ష. బట్ అక్కడ కూడా మళ్ళీ మాకు ఇంటర్వెల్ కొడితే పెద్ద మార్పు ఏమి నాకు అక్కడ కనిపించలేదు అధ్యక్ష. అంటే ఇది సభా దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేలు ఖర్చు అయినా పర్వాలేదు, ఈ అమ్మఒడి సంస్కరణలో భాగంగా నాడు నేడు అన్నటువంటి పథకంలో భాగంగా ఈ రాష్ట్రంలో 45,000 స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. 471 జూనియర్ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష. 148 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష. 3,287 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. 3,287 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. నిజంగా ఈ డేటా చూసినప్పుడు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత నేను చదువుకున్నటువంటి ఏపీఆర్ స్కూల్కి వెళ్ళాలన్నటువంటి కోరిక నాలో పుట్టింది అధ్యక్ష. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినందుకు, ఈ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు మాకు ఇంతకంటే ఇంకేమీ అవసరం లేదు అధ్యక్ష. 10వ తరగతి అయిపోయింది అధ్యక్ష. వాస్తవానికి నేను కొద్దిగా బాగా చదివేవాడిని అధ్యక్ష. అప్పుడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను స్టేట్ ర్యాంకర్గా గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాను అధ్యక్ష. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, 10వ తరగతి అయిపోయింది, స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మా పేరెంట్స్ ఏమనుకున్నారంటే అధ్యక్ష, ప్రభుత్వం చాలా పెద్దగా సహాయం చేస్తుంది, ప్రభుత్వమే వీళ్ళందరినీ బాగా చదివించుకుంటుంది అన్నటువంటి ఆస్తో మా పేరెంట్స్ ఉన్నారు అధ్యక్ష. కానీ వాస్తవంగా అలా లేదు అధ్యక్ష, వాస్తవంగా అలా లేదు అధ్యక్ష. నాకు ఏపీఆర్ చేసి ఎంట్రన్స్ కూడా రాశాను అధ్యక్ష, నేను అందులో కూడా స్టేట్ ర్యాంకరే. మరి యుగం మారింది, కాలం మారింది, కోటి ప్రపంచం అప్పటికే మారిపోయింది, ప్రైవేట్ స్కూళ్ళలో చదివితే భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటి ఆశలు అప్పటికే తల్లిదండ్రులకు వచ్చాయి అధ్యక్ష. నేను ఒక ప్రైవేట్ కాలేజీలోనే జాయిన్ అయ్యాను అధ్యక్ష. లక్కీలో నాకు ఆ ప్రైవేట్ యాజమాన్యం ఇంటర్మీడియట్ అయితే ఫ్రీగా చదివించింది అధ్యక్ష. నాకు అప్పుడు పెద్ద ఇబ్బంది రాలా, ఇబ్బంది ఇంటర్మీడియట్ తర్వాత వచ్చింది అధ్యక్ష. ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను. ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత అప్పుడు కూడా మా అమ్మ నాన్న ఒకటే అనుకునేవారు, నా కొడుకు పెద్ద స్టేట్ ర్యాంకరు, వాళ్ళకి 10వ తరగతిలో ర్యాంక్ వచ్చింది, వాళ్ళకి ఏపీఆర్ చేసేలో ర్యాంక్ వచ్చింది, ఇంటర్మీడియట్లో కూడా ర్యాంక్ వచ్చింది, ఎంసెట్లో కూడా నా కర్మకాలు నాకు ర్యాంక్ వచ్చింది అధ్యక్ష. మా పేరెంట్స్కి ఏంటి ఆశ, ఇన్ని ర్యాంకులు తెచ్చుకున్నాడు కదా మరి ప్రభుత్వం ఫ్రీగా చదివించుకుంటుంది కదా అని మా పేరెంట్స్ అనుకున్నారు అధ్యక్ష. అది వాళ్ళు చేసిన తప్పు. కానీ ఎంబీబీఎస్లో అలా లేదు అధ్యక్ష. నెల నెల మేము హాస్టల్ ఫీజులు కట్టుకోవాలి, పుస్తకాలు మేమే కొనుక్కోవాలి, మా మెయింటెనెన్స్ మేమే పెట్టుకోవాలి, కాలేజ్ ఫీజు కూడా మేమే కట్టుకోవాలి అధ్యక్ష. ఇది ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చేటటువంటి ఒక విద్యార్థి నేనే కాదు అధ్యక్ష, ఇది నా బాధ కాదు అధ్యక్ష.
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద తల్లిదండ్రుల పిల్లలందరూ కూడా ఇదే ఆలోచిస్తూ ఉన్నారు అధ్యక్ష. చదువుకోవటం అనేది ఈ రాష్ట్రంలో అత్యంత ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం అధ్యక్ష. మరి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చిందో కానీ ఆలోచన అధ్యక్ష, చేతులెత్తి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున. రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా ఆయన రూపంలో ప్రజలు కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎలా వచ్చింది అధ్యక్ష ఆలోచన? జగన్ అన్న విద్యా దీవెన, జగన్ అన్న వసతి దీవెన, ఎంత అద్భుతమైనటువంటి పథకాలు అధ్యక్ష. హాస్టల్లో చదువుకునేవాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు, ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు కూడా ప్రభుత్వమే కట్టుకుంటుంది. ఇంతకంటే ఇంకేం కావాలి అధ్యక్ష? ఒక సాధారణ విద్యార్థి చదువుకోవాలన్నటువంటి ఆకాంక్ష ఉంటే చాలు అధ్యక్ష, ఈ ప్రభుత్వం వాడిని చదివించి ఉన్నత చదువులు చదివించి ఉద్యోగం ఇచ్చి జీవితంలో స్థిరపడేట్టుగా చేసి ఆ కుటుంబాన్ని దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి ఒక కుటుంబం పైకి రావడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం విద్య అధ్యక్ష. ఆ విద్యని ఒక సంస్కరణ రూపంలో, ఒక ఉద్యమం రూపంలో, ఒక విప్లవం రూపంలో ఈ అమ్మఒడి అనేటటువంటి ఈ కార్యక్రమం ఈ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా మార్చడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందని ఈ సభ ద్వారా ప్రజలకు నేను తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడితో ఆగిపోలేదు అధ్యక్ష, మీరు వినాలి అధ్యక్ష. ఎంబీబీఎస్ అయిపోయింది, మేము ఎంబీబీఎస్ హౌస్ సర్జెన్సీలో ఉన్నాం అధ్యక్ష. మాకు ఒక అనుకోని విపత్కరమైనటువంటి పరిస్థితి మాకు ఎదురైంది అధ్యక్ష. అదేంటంటే హౌస్ సర్జెన్సీలో ఉన్నాం, మరొక 3 నెలల్లో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోద్ది, పీజీ ఎంట్రన్స్ రాస్తాం, పీజీ సీట్లు వచ్చేవాడు పీజీకి వెళ్తాడు, లేకపోతే మెడికల్ ఆఫీసర్స్గా జాయిన్ అవుతారు, లేనోడు ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాసుకుంటాడు అన్నటువంటి ఆలోచనతో మేము ఉన్నప్పుడు, అప్పుడు యాక్చువల్లీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అప్పుడు ఒక బ్రహ్మాండమైన రూల్ ఒకటి తీసుకొచ్చాడు అధ్యక్ష. ఆ రూల్ గురించి తెలియాలి ఈ సభకి. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత 10 సంవత్సరాల పాటు కంపల్సరీ రూరల్ సర్వీస్ చేయాలా అని చెప్పి ఆయన ఒక రూల్ తీసుకొచ్చాడు అధ్యక్ష. ఇది ఏమిటి అధ్యక్ష? ఇది ఎంబీబీఎస్ చదవటమే 5.5 సంవత్సరాలు చదువుతాం అధ్యక్ష. 5.5 సంవత్సరాలు చదివేటటువంటి ఒక విద్యార్థి 10 సంవత్సరాలు కంపల్సరీ రూరల్ సర్వీసింగ్ చేయాలని ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో 1 ఇయర్ ఉంది కంపల్సరీ రూరల్ సర్వీస్ చేయమని, ఎవరికి అబ్జెక్షన్ లేదు అధ్యక్ష 1 ఇయర్ చేయడానికి, కానీ 10 సంవత్సరాలు చేయాలని చెప్పి రూల్ పెట్టాడు అధ్యక్ష. మాకు అసలు ఇప్పటికీ అర్థం కాలేదు అధ్యక్ష, 10 సంవత్సరాలు రూరల్ సర్వీస్ ఎవరైనా ఎలా చేస్తారు అని. మాకు తర్వాత అర్థమైంది అధ్యక్ష ఏంటంటే, ఆ సమయం 2000 నుంచి 2003 ఆ టైంలో విపరీతంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి ఆయన పర్మిషన్ ఇచ్చాడు అధ్యక్ష. ఈ కంపల్సరీ రూరల్ సర్వీస్ అన్నటువంటిది ఏంటి? గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదివే వాళ్ళకే కంపల్సరీ రూరల్ సర్వీస్. ఆయన ఒక లాజిక్ చెప్పాడు అధ్యక్ష, ఒక ఎంబీబీఎస్ విద్యార్థిని చదివించడానికి ప్రభుత్వం 2 లక్షలు ఖర్చు పెడుతుంది, కాబట్టి మీరు కంపల్సరీ రూరల్ సర్వీస్ చేయాలా అంటే, ఆయనకు ఒక ఆలోచన ఏంటంటే ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇచ్చేయాలి అన్నటువంటి ఒక దుర్బుద్ధి పుట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకి ఏ రకంగా మనం చెప్పి చేతల్లోకి తీసుకోగలమన్నటువంటి ఒక దుర్బుద్ధితో ఆయన రూల్ పెడితే 45 రోజులు మేమందరం ధర్నాలు చేశాం అధ్యక్ష. మాకు మేమే విచ్చుడు అయిపోయాం అధ్యక్ష. ఎందుచేత అంటే పీజీ ఎంట్రన్స్ దగ్గరకు వస్తుంది, మాకు అటెండెన్స్ సరిపోకపోతే హౌస్ సర్జెన్సీలో ఎంట్రన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదని చెప్పి మాకు మేము వైండ్ అప్ చేసాం, కానీ ఆయన మనసు మాత్రం కరగలేదు అధ్యక్ష. ఇక్కడితో స్టోరీ అయిపోలేదు అధ్యక్ష, ఇంకా ఉంది ఉండాలి, ఇది వినాలి. ఇది అంటే ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనేవి నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలే మీకు చెప్తున్నాను అధ్యక్ష. మీరే చెప్తారు అధ్యక్ష, ఇది చాలా ఉంది అని. బేతాళుడు విక్రమార్కుడు కదా, అది అలా చంద్రబాబు నాయుడు మీది ఎంపీ జాయిన్ అయ్యా అధ్యక్ష.
ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎండి జనరల్ మెడిసిన్ జాయిన్ అయ్యాడు అధ్యక్షుడు 2004లో. అప్పుడు ఒక మహానుభావుడు ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష ఈ రాష్ట్రానికి. 2005లో ఆరోగ్యశ్రీ అన్నటువంటి మరొక సంస్కరణ అప్పుడు అందుబాటులోకి వచ్చింది అధ్యక్ష. ఎండి 3 ఇయర్స్ అయిపోయింది 2007. తర్వాత మా పని మేము ఏమైతే చేసుకుంటున్నాం ఉన్నా. 2013లో మా కజిన్ బ్రదర్ని ఒకండి, అంటే నేనే చదివించాను అధ్యక్ష, వాడు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి వెళ్ళాడు అధ్యక్ష. వాడికి ఏదో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సీట్ వస్తే 86,000 రూపాయలు ఫీజు అన్నారు అధ్యక్ష. నేను వాడికి 1 లక్ష రూపాయలు ఇచ్చి నువ్వు కౌన్సిలింగ్కి వెళ్ళరా అని చెప్పాను, వెళ్ళాడు అధ్యక్ష. కౌన్సిలింగ్ తర్వాత వాడు తిరిగి మళ్ళీ నాకు వచ్చి 90,000 రూపాయలు రిటర్న్ చేశాడు అధ్యక్ష. అదేంటి నువ్వు ఫీజు కట్టలేదా, నీకు సీట్ వచ్చింది కదంటే, లేదన్నయ్య గవర్నమెంటే ఫీజు కట్టుకుంటుందట, ఫీజు రియంబర్స్మెంట్లో మొత్తం ఈవెన్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా కట్టుకుంటుందట అని చెప్పి ఆ రోజు నాకు చెప్పాడు అధ్యక్ష. అది 2013 అంటే రాజశేఖర్ రెడ్డి గారి రీన్ డైనాసిటీ ఈస్ గెటింగ్ కంటిన్యూయింగ్ ఎట్ దట్ టైం. ఎంత గొప్ప విషయం అధ్యక్ష. గమ్మత్ ఏంటి అధ్యక్ష, గమ్మత్ ఏంటంటే 2015లో ఇంకో కజిన్ బ్రదర్ నేను ఎంబీబీఎస్ జాయిన్ చేశాను అధ్యక్ష. వాడు మళ్ళీ కౌన్సిలింగ్ వెళ్ళాడు, వాడికి కూడా మళ్ళీ అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సీట్ వస్తే నేను ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అవుతాయేమో అని చెప్పేసి కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇచ్చి పంపించాను అధ్యక్ష. వాడు తిరిగి నాకు ఉన్నాడు ఉన్నాడు, ఇది తెలియాలి, ఇది తెలియాలి, ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫీజు 1 లక్ష ప్లస్ ఎంత ఉంది అధ్యక్ష. నేను ఇంచుమించుగా డబ్బులు ఇచ్చి పంపిస్తే వాడు నాకు తిరిగి తెచ్చి ఒక 60,000 రూపాయలే తిరిగి తెచ్చిచ్చాడు అధ్యక్ష. ఏంట్రా మరి 60,000 రూపాయలు ఏమి కడితే పూర్తిగా ఫీజు కట్టాలా, లేకపోతే పూర్తిగా రీయంబర్స్మెంట్ అని జరగాలి కదంటే, లేదు 35,000 కడుతుంది అట గవర్నమెంట్, మిగిలిన మనం కట్టుకోమంది అని చెప్పాడు అధ్యక్ష. ఇవన్నీ నా నిజ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు అధ్యక్ష. అంటే 2013 టైంకి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభావం ఈ రాష్ట్రం మీద ఇంకా ఉంది అధ్యక్ష. 2015కి మళ్ళీ ముఖ్యమంత్రి ఆర్ఆర్ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇప్పుడు 2019-2020 మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి అంశతో పుట్టినటువంటి ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి సంస్కరణల దిశగా, అనేకమైనటువంటి సంక్షేమ పథకాల దిశగా అడుగులు వేస్తూ, అందులో ఒకటి ఈ అమ్మ ఒడి కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష, ఈ అమ్మ ఒడిలో రైట్ టు ఎడ్యుకేషన్ మనకందరికీ తెలుసు, Article 21A, 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 14 సంవత్సరాల పిల్లలకి ఉచితంగా విద్య అందించాలని సూచిస్తుంది అధ్యక్ష. మరి ఈ అమ్మ ఒడిలో మనం ఇచ్చేటటువంటి 15,000 రూపాయలు ప్రతి అమ్మకి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని, తన పిల్లల్ని తానే ధైర్యంగా ప్రైవేట్ కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కానీ చదివించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ పిల్లవాడు కూడా చదువుకు దూరం కాకూడదు అన్నటువంటి లక్ష్యంతో ప్రతి అమ్మకి కూడా మొన్ననే జనవరి 9వ తేదీన డిపాజిట్ అయింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ జనవరి 9వ తేదీ అన్నటువంటి దాన్ని కూడా మనం మార్క్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ముందుగా ప్రభుత్వం జనవరి 26వ తేదీ నేస్తామన్నప్పుడు నేను కూడా ఆలోచించాను అధ్యక్ష, మనకి జనవరి 9 అన్నటువంటిది ఒక చారిత్రక రోజు. జగన్మోహన్ రెడ్డి గారు 3,648 కిలోమీటర్లు ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేసి ముగింపుకు చేరుకున్నటువంటి రోజు. ఈ పాదయాత్రే ఆంధ్రప్రదేశ్ చరిత్రని తిరగరాసేటటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టమని నేనైతే అంటాను అధ్యక్ష. ఎందుచేతంటే జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్స్ ఇవన్నీ కూడా, ఆయన మది నుంచి వచ్చినటువంటివి. జనరల్గా ఏదైనా ఒక పథకం మనం ఎక్కడ చూసినా డిమాండ్స్ నుంచి వస్తుంది అధ్యక్ష, కానీ ఈ సంస్కరణలు, ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రజల గుండె చప్పుడు నుంచి, ప్రజల కష్టం తెలిసినటువంటి ఒక నాయకుడి ఆలోచన విధానం నుంచి పుట్టినటువంటి గొప్ప కార్యక్రమాలు అధ్యక్ష.
మరి ఆ పాదయాత్ర ముగింపు రోజు జనవరి 9 యమ్మఒడి కార్యక్రమాన్ని కొద్దిగా ముందుకు జరిపి పెట్టడం మాకు నిజంగా చాలా ఆనందకరమని ఈ సందర్భంగా మీకు తెలియచేస్తూ, అధ్యక్ష, ఈ అమ్మఒడిలో ఉన్నటువంటి మిగతా కార్యక్రమాలు, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కానీ, మరి అలాగే జగనన్న విద్యా దీవెన కింద 100% ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కింద హాస్టల్లో చదువుకునే విద్యార్థులకి 20,000 రూపాయల హాస్టల్ ఖర్చుల నిమిత్తం ఇచ్చేటటువంటి కార్యక్రమం కానీ, మధ్యాహ్న భోజనం మెను మారుస్తున్నామని చెప్పి మంత్రి గారు ఇప్పుడే మెను చెప్పారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనంలో ఉన్నటువంటి మరొక కాంపోనెంట్ మిడ్ డే మీల్ వర్కర్స్, అధ్యక్ష, గతంలో కేవలం 1,000 రూపాయలకు పనిచేసేటటువంటి వాళ్ళకి ఎలాంటి భరోసా లేదప్పుడు. ఇప్పుడు ఆ మిడ్ డే మీల్ వర్కర్స్కి సైతం 3,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళకి కూడా సామాజిక భరోసా కల్పించినటువంటి గొప్ప కార్యక్రమం అని ఈ సందర్భంగా మీకు తెలియచేస్తా ఉన్నాం, అధ్యక్ష. మరి ఇందాక తెలిగితే గౌరవ ప్రతిపక్ష సభ్యులు అయిపోయింది, అధ్యక్ష, 30 సెకండ్సే, 1 మినిట్ కూడా కాదు. వాళ్ళు గొడవ చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ నిధుల్ని అమ్మఒడికి ఇచ్చేశారు. మరి అమ్మఒడిలో ఉన్నటువంటి వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలే కదా ప్రధానంగా, బీసీ స్టూడెంట్స్కి బీసీ కార్పొరేషన్ నిధులు ఇచ్చాం, ఎస్సీ స్టూడెంట్స్కి ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇచ్చాం, ఎస్టీ స్టూడెంట్స్కి ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఇచ్చాం, ఇందులో ఇబ్బంది ఏముంది, అధ్యక్ష? అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో కూడా వాళ్ళకే తెలియడం లేదు, అధ్యక్ష. మరి నాకు తెలిసి జగన్ గారు నిన్న ఇచ్చినటువంటి స్ట్రోక్తో వాళ్ళకైతే బుర్రలు పనిచేయడం లేదు, అధ్యక్ష. ఇది కూడా నాకంటూ మరి ఒక మెడికల్ లాంగ్వేజ్ ఉంటుంది మీకు తెలుసు, అధ్యక్ష, ఇదొక పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం, అధ్యక్ష. దీని గురించి మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. జగన్ గారు ఏది చేసినా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలందరి ఆమోదం ముందే ఆయన మాటలకి జై హో జగన్ అని ఒక్క మాటతో ముగిస్తా ఉన్నాను, అధ్యక్ష. ధన్యవాదాలు, అధ్యక్ష. థ్యాంక్ యూ.